ना पेर डॉक्टर सीएल वेंकटराव कोविड महामारी प्रपंच देशालनु वणिकिस्तु मुख्यंगा 2021 रेंडो वेव कोविड प्रजलनु भयांदोलनकु गुरी चेसिंदी अभी 2022 जनवरी फिब्रवरी वच्चिन मूडव वेव ओमिक्रॉन मन केमी नष्ट कलिगिंचला अभी सादा सीधा दग्गु पड़चला वच्चिंदी वेल्लिपोयिंदी मूडव वेव ओमिक्रॉन अनेदी BA1 अने रकानिकी अने कोवकी चेंदिन कोविड वायरस चाला मंचिदी मंचिदंटे అది కేవలం ముక్కులో నోట్లో గొంతులో ఉండేది ఊపిరితిత్తులకు వెళ్ళదు ఆ పైపైన ఉండేది పైపైన అటగ వెళ్ళిపోయేది సాదాసీదాగా వర్షాకాలంలో శీతాకాలంలో మనకు దగ్గు పడిచి వస్తే ఏదో 4 టాబ్లెట్లు పారాసిటమాల్ టాబ్లెట్లు డాక్సిసైక్లిన్ అంటే యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది ఎటువంటి హాని కలిగించకుండా మరణాలు లేకుండా తర్వాత ఆక్సిజన్ పడిపోకుండా హాస్పిటల్లో అడ్మిషన్ లేకుండా తర్వాత స్టెరాయిడ్ అవసరం కూడా లేకుండా ఊపిరితిత్తులను ఎటువంటి భంగం కలిగించకుండా మూడవ వేవ్ ఒమిక్రాన్ అలా వచ్చి అలా పోయింది మరి కోవిడ్ అయితే రెండో వేవ్ లో 14 రోజులు మనం రూమ్ లో ఉండాల్సి వచ్చేది ఈ మూడో వేవ్ BA1 రాకానికి చెందింది 5 రోజులు ఇంట్లో ఉంటే సరిపోయేది ఎవ్వరు కూడా మరణించల ఏదైనా కొద్ది మంది మరణిస్తున్నారంటే అది అవివేకం వల్ల కోవిడ్ టీకాలు వేసుకోని వారు మరణించారు కోవిడ్ టీకాలు వేసుకుంటే భయపడి ఏమో అయిపోతుందని వాళ్ళు మరణించారు కోవిడ్ 2 డోసుల టీకాలు 3 డోసుల టీకాలు వేసుకున్న వారు ఒమిక్రాన్ సోకి మరణించిన వారు ఒక్కరు కూడా లేరు ఆ BA1 తర్వాత BA2 అని BA3 అని వచ్చింది ఇక ఇప్పుడు 2022 ఏప్రిల్ నెలలో ఆఫ్రికాలో BA4 BA5 అని ఆ సంతతికి చెందినయే అంటే పిల్లలు పెద్ద కొడుకు BA1 అయితే BA2 BA3 ముగ్గురు కొడుకులు మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తా ఉంది నాలుగో పిల్లాడు BA4 ఐదో పిల్లాడు BA5 పూర్వకాలం పిల్లలు అలాగే పుడుతుండేవారు ఒక్కొక్క ఇంట్లో 10 మంది 11 మంది ఉండేవారు నేటి తరానికి చాలా మందికి తెలియదు ఎంటి రామారావు అన్న ఎంటి రామారావు పిల్లలు ఎంత మందో తెలుసా నేటి తరం తెలిస్తే నోరు తెరిచి ఆశ్చర్యపోతారు ఆయనకి 12 మంది పిల్లలు పుట్టారు చూశారా अदी आनाट स्टामिना रोजना पिलवाड़ी पुटा चति पड़पता कम आ रोज पूर्वकाल मन पूर्वीकल डजन मंदिर पिल पुटेवरो अदे विधा इध पिल पुटा ओमिक्रॉन कोवकु चेंदिना कोविड BA1 BA2 BA3 विन्नाम इप्पुडु BA4 BA5 वच्चिनि ఈ BA4 అనేది మే నెలలో ఒక దక్షిణ ఆఫ్రికా నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కి వచ్చాడు ఆయన మే 9వ తారీఖున హైదరాబాద్కి వచ్చాడు మన వైద్య ఆరోగ్య శాఖ టెస్టులు నిర్వహించారు అనుమానం వచ్చింది జన్యు పరిశోధనలకు జన్యు పరీక్షలు పంపిస్తే 10 రోజుల తర్వాత మే 19న ఇది BA4 అని తెలిసింది భారతదేశములో మొట్టమొదటి BA4 కేసు నమోదైంది హైదరాబాద్ నగరంలో అది కూడా దక్షిణ ఆఫ్రికా దేశం నుంచి హైదరాబాద్ సందర్శించిన వ్యక్తి నుంచి తదుపరి తెలంగాణలో గాని హైదరాబాద్ లో గాని ఎక్కడ BA4 కేసులు రానే రాల ఇప్పుడు మళ్ళీ మే నెలాఖరుకు వచ్చేసరికి మహారాష్ట్రలో పూనాలోనే ఈ BA4 నాలుగు కేసులు నమోదైని చెప్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో నమోదైన BA4 వ్యక్తికి అసలు లక్షణాలే లేవు
ఏమీ లేవు, జ్వరం లేదు, గొంతు నొప్పి లేదు, ఒళ్ళు నొప్పులు లేవు, కేవలం రక్త పరీక్షల్లో టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంతే. ఒకవేళ BA4 BA5లో ఏమేమి లక్షణాలు ఉండొచ్చు? గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, తుమ్ములు, దగ్గు, పడిశము, సైనస్ లాంటి సమస్యలు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, వికారము, వాంతులు, నులినొప్పి, కడుపులో చేత కాకుండా పోవటము, ఇటువంటి సాదాసీదా ఫ్లూ జ్వరము, దగ్గు, పడిశం పడితే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. ఆక్సిజన్ పడిపోదు, హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు, దీనికంటూ ప్రత్యేకమైన మందులు అవసరం లేదు, మన పారాసిటమాల్ మందు అవసరమైతే డాక్సిసైక్లిన్ 2 సరిపోతాయి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుందో వాళ్ళకి ఈ కోవిడ్ వైరస్ సంక్రమించదు. కనుక వృద్ధులు, షుగరు, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సరు, టీబీ, మూత్రపిండాల జబ్బులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్కి కరెంటు పెట్టుకునే వాళ్ళకి, క్యాన్సర్కి కీమోథెరపీ మందులు వాడే వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కోవిడ్ టీకాలు పనిచేస్తాయా అనే అనుమానం ఉంది. కోవిడ్లో ఎన్ని రకాలు వచ్చినా అన్ని రకాలు కూడా మన భారతదేశంలో మనం తీసుకున్న టీకాలు, హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్నిక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా చాలా సురక్షితమైనది, ఎటువంటి అనర్థాలు రావు. దాన్ని ఎవరైతే 2 డోసులు తీసుకున్నారో 3వ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి కోవాక్సిన్ 3వ డోసు టీకా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ప్రైవేటు టీకా కేంద్రాలకు వెళ్ళి మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తీసుకోవాలి. చిన్నపిల్లలకి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకా 2 డోసులు ఇస్తే సరిపోతుంది. మొదటి డోసు ఇచ్చిన తర్వాత పిల్లలకు 28 రోజులకు 2వ డోసు ఇవ్వాలి. పెద్దవాళ్ళకి 3వ డోసు ఎప్పుడు తీసుకోవాలి? 2వ డోసు టీకా వేసుకున్న తరువాత 9 నెలలకు 3వ డోసు టీకా తప్పనిసరిగా వేసుకోవాలి. 3వ డోసు టీకా వేసుకుంటే BA1 2 3 4 5 కాదు. కోవిడ్లో ఎన్ని రకాల రూపాంతరము చెందిన వైరస్లు మీకు సోకినా రక్షించబడతారు. నేటి వరకు భారతదేశంలో 195 కోట్ల డోసుల టీకాలు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల డోసుల టీకాలు, తెలంగాణలో 6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అంటే 6 కోట్ల డోసులు, ఆంధ్రప్రదేశ్లో 10 కోట్ల డోసులు, తెలంగాణలో 6 కోట్ల డోసులు ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా జబ్బుల గురించి సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. మంకీ పాక్స్ అని వచ్చిందా భారతదేశంలో అని అనుమానం. ఈ మంకీ పాక్స్ అనేది 1958లో మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అది ఇంతవరకు మనకు భారతదేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక టమోటా ఫ్లూ, కేరళ రాష్ట్రంలో టమోటా రంగులను పోలి టమోటా సైజులో బొబ్బలు, ఎర్రటి బొబ్బలు వస్తున్నాయి. దాన్ని టమోటా పాక్స్ అని, టమోటా ఫ్లూ అని, టమోటా ఫీవర్ అంటున్నారు. అది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇంకా కొన్ని పేర్లు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారములు ఉన్నాయి. కాంగో జ్వరమని, వెస్ట్ నైల్ జబ్బని, ఇవన్నీ కూడా భారతదేశంలో కాంగో జబ్బు లేదు, వెస్ట్ నైల్ జబ్బు లేదు, ఎవరు భయపడద్దు, ఆందోళన చెందవద్దు, మాస్క్ మాత్రం వదలద్దు, N95 మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, 3 డోసుల టీకా తప్పనిసరిగా తీసుకుంటే BA4 BA5 ఇంకా ఎన్ని వచ్చినా మనల్ని ఏమీ చేయవు,
మనము ఈ వైరస్లతో సహజీవనము చేయటము నేర్చుకోవాలి. అనాలోచితంగా ఆ చీపురు పార్టీ ఆ పార్టీ ఢిల్లీ ప్రభుత్వము కేజ్రీవాల్ మాస్క్ నిబంధన తొలగించగానే ఢిల్లీ నగరంలో కేసుల సంఖ్య పెరిగినాయి. మళ్ళీ మాస్క్ నిబంధన పెట్టగానే కేసుల సంఖ్య తగ్గిపోయింది. నేటికి కూడా భారతదేశంలో ఏప్రిల్ మొదటి వారంలో నాలుగవ వేవ్ ప్రారంభమై కొనసాగుతూ ఉంది. చాలా తక్కువగా రోజుకి 3000 లోపు భారతదేశంలో కొత్త కేసులు, మరణాలు కేవలం రోజుకి 20 చొప్పున జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు నాలుగవ వేవ్ నడుస్తూ ఉంది. ఈ నాలుగవ వేవ్ ఉన్న దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం లేదు. విద్యా సంస్థల విషయంలో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, మనం దేవాలయాలకి సందర్శన విషయంలో కానీ, పెళ్ళిళ్ళు శుభ అశుభ కార్యక్రమాల నిర్వహణలో కానీ మనకి ఎటువంటి అంతరాయం లేదు. అయినా తప్పనిసరిగా మాస్క్ N95 మాస్క్ ధరించండి. గుడ్డ మాస్కు, సర్జికల్ మాస్కు ఆశించిన రక్షణ కల్పించవు. ఈ విధంగా ఈ BA1, BA2, BA3, BA4, BA5 ఎన్ని వచ్చినా భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, నిశ్చింతగా ఉండండి. మీరు మూడవ డోసు వేసుకోకపోతే ఈ వీడియో చూడగానే వెంటనే మీరు వెళ్ళి మూడవ డోసు వేసుకోండి. మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి, మీ అనుమానాలు నివృత్తి చేస్తాను. నా వాట్సాప్ నంబరు 9848055806, 9848055806. ఎటువంటి అనుమానాలు కోవిడ్ గురించి కానీ, మంకీ పాక్స్ గురించి కానీ, టమోటా ఫీవర్ గురించి కానీ, కొత్త కొత్తగా వస్తున్న జబ్బులు వైరస్ల గురించి మీకు సమాచారం ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాట్సాప్లో పెట్టండి, మీకు వాట్సాప్లోనే నేను సమాధానం తెలియపరుస్తాను.